ಭಾರತೀಯ ಸನಾತ ಧರ್ಮ ವಾರಧಿ ಹೈಂದವ ಸಂಸ್ಕೃತಿ ಪರಿರಕ್ಷಣಾ ಸಾರಧಿ ರಾಮಾಯಣಮೇ ಮಾನವ ಜೀವನ ಪಾರಾಯಣಮನಿ ಚಾಟಿನ ತೇಜೋ ರವಿ ಮನ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಮಾನವ ಸಮಾಜಾನ್ನಿ ಅಧರ್ಮಂ ನುಂಚಿ ಧರ್ಮಂ ವೈಪು ಅಸತ್ಯಂ ನುಂಚಿ ಸತ್ಯಂ ವೈಪು ನಡಿಪಿಂಚಾಲನ್ನದಿ ಮನ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಆಶಯಂ ಆಯನ ಆಶಯಾಲನು ಮುಂದುಕು ತೀಸುಕೆವೆಲ್ತೂ మన వాల్మీకి బోయ సామాజిక వర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు మన జగనన్న. ఆ సమాజాలలో జరుగుతా ఉన్న అన్యాయాలను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా మనం వీఆర్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ గా మనం లేనప్పుడు మనం ఈ సీట్లలో ఉండి కూడా వేస్ట్ అనేది నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. నవరత్నాల ద్వారా మన సామాజిక వర్గం యొక్క సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ పింఛన్లు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా మన వాల్మీకి బోయ సామాజిక వర్గంపై ఇప్పటికే సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. గత 70 సంవత్సరాలుగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న వాల్మీకి బోయ సామాజిక వర్గ దీర్ఘకాలిక డిమాండ్ను వాల్మీకి బోయలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో కీలక తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మన వాల్మీకి బోయ సామాజిక వర్గం నుంచి ఒక లోక్సభ ఎంపీ ఒక కేబినెట్ మంత్రి 2 ఎమ్మెల్సీలు మన ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి వాల్మీకి బోయ సామాజిక వర్గ గళాన్ని వినిపించడానికి ఒక ప్రత్యేక వాల్మీకి బోయ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగనన్నే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్థం చెప్పడమే మీ జగనన్నకు తెలిసింది. ఇది మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం.